వెల్కమ్ టు కలాతాడి కిచెన్ ఈరోజు మన కిచెన్లో క్రిస్పీ చికెన్ బాల్స్ ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం ఈ రెసిపీని ఇంట్లోనే మనం ఈజీగా టేస్టీగా ఎమ్మీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందామా మరి చికెన్ పావు కేజీ చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి బ్రెడ్ ఫోర్ స్లైసెస్ అనమాట అలాగే పసుపు కారం ఉప్పు గరం మసాలా పౌడర్ కరివేపాకు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు రెండు బ్రెడ్ స్లైసెస్ని మనం పౌడర్ కింద తయారు చేసుకుందాము ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి పౌడర్ లాగా వస్తుందనమాట ఒక ప్లేట్ తీసుకుని పక్కన పెట్టుంచుకుందాం తర్వాత ఇంకొక రెండు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటిల్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా చేయండి ఇలాగ స్మాష్ చేయండి నేను చూపిస్తున్న విధంగా వాటర్ మరీ ఎక్కువ వేయద్దు జస్ట్ అలా తడుపుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఈ చికెన్లోని ఈ బ్రెడ్ని కూడా వేసేద్దాము ఇలా వేసేసుకోండి తర్వాత ఇందాక నేను చూపించినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేద్దాము సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే చిటికడు పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం తర్వాత గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఆ తర్వాత అల్లం వెల్లుల్పాయ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత కరివేపాకు కూడా వేసేద్దాము ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపేయాలి మనం కలిపేసి ముద్దలాగా చేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి ఉంచితే అవన్నీ కలుస్తాయి అన్నమాట చికెన్కి పడుతుంది మ్యారినేట్ అయినట్లు తర్వాత మనం ఇలా ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కనుక మనం రౌండ్గా బాల్ బాల్లాగా రావాలి వాటర్ ఎక్కువ అవ్వకూడదు అసలు వాటర్ పొయ్యకూడదు వాటర్ పొయ్యకుండానే వేయాలన్నమాట ఇట్లాగా ఈ విధంగా రెడీ చేసుకొని ఇప్పుడు మనం ఒక్కొక్కటి కొంచెం కొంచెంగా బాల్స్ తయారు చేసుకుందాము ఇలా ముద్దలాగా తీసుకుని ఇప్పుడు ఈ చికెన్ బాల్ని ఈ బ్రెడ్ పౌడర్లో వేసి రౌండ్గా ఇలాగా తిప్పుకోవాలన్నమాట బ్రెడ్ పౌడరు ఈ బాల్ మొత్తానికి పట్టే విధంగా అలా దొరించండి బ్రెడ్ పౌడర్లోని చక్కగా ఇట్లా అన్నిటికీ కూడా పుల్లలు ఇలా పెట్టేసుకుందాం టూత్పిక్స్ ఉంటాయి కదా వాటిని దీనికి యాడ్ చేసుకోండి ఇలా ఒక్కొక్కటిగా అన్నీ బాల్స్ రెడీ చేసేసుకుందాం మనం చాలా ఈజీగా క్రిస్పీగా ఇంట్లోనే మనం ఈ క్రిస్పీ చికెన్ బాల్స్ని మనం చక్కగా తయారు చేసేసుకోవచ్చు నేను చూపిస్తున్న విధంగా చేయండి మీకు కూడా బాగా వస్తాయి మా వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చినాయి క్రిస్పీగా వచ్చినాయి మీరు కూడా అలాగే తయారు చేసుకోండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఇలా ప్లేట్కి అరేంజ్ చేసేసుకుని పెట్టుకుని ఉంచుకుంటే మనకి వేపుకోవడానికి చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది అన్నమాట ఏమో ఇలాగ టూత్పిక్స్ పెట్టాను కొన్ని బాల్స్ లాగా వేయించాను అనమాట రెండు మోడల్స్ లాగా పెట్టాను ఈ విధంగా రెడీ చేసి మనం పెట్టేసి ఉంచుకుందాము ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ మనం స్పెండ్ చేసామంటే చాలా ఈజీగా ఇంట్లోనే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ క్వాంటిటీ మనకి ఫుడ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దలైనా పిల్లలైనా కూడా ఇష్టంగా తినేటటువంటి ఫుడ్ అనమాట ఇది ఇప్పుడు మనం ఆయిల్ని ముందుగానే ప్రిహీట్ చేసి పెట్టుకున్నాం కదా దానిలో ఈ బాల్స్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసి పెడదాము డిప్ చేసి ఈ విధంగా వేయించేసుకుందాము ఆయిల్లోకి ఇలాగా దింపేటప్పుడు కాస్త జాగ్రత్తగా వేయండి చిందకూడదు ఈ విధంగా మనం వేయించేసుకుందాము ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకున్నాం కాబట్టి ఆ ఫుల్గా బాల్ అంతా కూడా ఏగుతుంది మంటని మీడియం సైజులో పెట్టుకోండి ఎక్కువ హీట్ పెట్టకూడదు చికెన్ ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా స్లోగా వేయించుకోండి చికెన్ అంతా బాగా ఏగిపోతుంది తర్వాత బాల్స్ని కూడా ఈ విధంగా తిప్పుతూ మనం వేయించుకోవచ్చు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే మీకు ఈ కలర్ చూస్తారా తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా ఉన్నదనేది మనకు అర్థమైపోతుంది చక్కగా మీ టైంని ఒక హాఫ్ అన్ అవర్ కనుక స్పెండ్ చేశారనంటే మనకి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ వస్తాయి జాగ్రత్తగా వీటిని ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసి ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఒక్కొక్కటి వన్ బై వన్ యాడ్ చేసుకోండి ఇలాగ మనం పక్కకి పెట్టేసుకోవచ్చు ఒక్కోసారి ఇలా స్లిప్ అవుతుంటాయి జాగ్రత్త జాగ్రత్తగా తీసుకుని పెట్టుకుంటూ ఉండండి మీకు ఎలా వచ్చినాయి అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అంటే కనుక డిస్క్రిప్షన్స్లో నేను మీకు మరిన్ని లింకులు అవి ఇస్తాను వీడియో లింకులు అవి కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి వాచ్ చేయండి ఇప్పుడు మనము రెండోది వేస్తున్నాం కదా ఇవి బాల్స్ లాగా వేయించుకుంటున్నాం అన్నమాట వేయించుకున్న తర్వాత కూడా టూత్పిక్స్ని గుచ్చుకోవచ్చు మనం చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయండి ఎమ్మీగా ఉన్నాయి అవి ఉడికిన తర్వాత కూడా ఏ విధంగా వచ్చినాయి అనేది నేను మీకు చూపిస్తాను ఇలా ఒక్కొక్కటి మనం తిప్పుకుంటూ ఉండాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి మాడిపోకుండా మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి రౌండ్గా చుట్టూ వేగే విధంగా చూసుకోవాలన్నమాట ఈ విధంగా వేయించడం వల్ల క్రిస్పీగా వస్తాయి మధ్యలో లోపల చికెన్ కూడా బాగా ఉడుకుతుంది ఈ విధంగా వేయించండి చికెన్ని ఎప్పుడు ఒకే విధంగా చేసుకోకుండా ఇలాగా వెరైటీస్గా చేసుకుంటుంటే టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది కదా చూసారు కదా ఎలా ఉన్నదో కలర్ అది కూడాను చాలా బాగుంది క్రిస్పీగా ఉన్నాయి నేను ఏ విధమైన ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి అలాగే మనకి ఎప్పుడు ఫ్రైస్ అన్నా కర్రీస్ అన్నా బోర్ కొడుతుంది కదా అప్పుడప్పుడు ఇలాగా వెరైటీగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇప్పుడు ఈ బాల్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను లోపల ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి చాలా బాగుంది ఎమ్మీగా ఉంది టేస్ట్ కూడాను సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేసి హండ్రెడ్ మార్క్స్ కొట్టేయండి ఓకే నా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని నాకు తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో